ఒక 2000 సంవత్సరాలు కావచ్చు, ఇరాక్ ఇజ్రాయెల్ పుట్టి 2000 కావచ్చు, చైనా పుట్టి 5000 సంవత్సరాలు కావచ్చు, అమెరికా పుట్టి 500 సంవత్సరాలు కావచ్చు, ప్రపంచంలో భారతదేశం ఎప్పుడు పుట్టిందో ప్రపంచంలో శాస్త్రవేత్తలకి కులమానాలకి స్కేలుకు అందనంత కాలం నా భారతదేశం కాలం. ప్రపంచంలో ఒక తత్వవేత్త చెప్పాడు, నేను 28 దేశాల సంస్కృతులు తిరగేశాను. ఇవాళ 28 దేశాల సంస్కృతులు ప్రపంచంలో లేవు. ప్రపంచంలో ఈ రోజున ఉండేటువంటి ఏవైతే ఆక్రమణ మతాలు ఉన్నాయో, మన దేశం మీదకి వచ్చినటువంటి మొఘలుడు, మన దేశంలో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రాంతాల్లో పరిపాలించినటువంటి రజాకారులు, ఇలాంటి వాళ్ళు కేవలం మన దేశంలో మన ప్రాంతంలో లేరు, ప్రపంచంలో అన్ని దేశాల యొక్క ఆక్రమణకరంగా ఎంతో మంది హతమయ్యారు, హుతాత్ములయ్యారు. ఆ విధంగా ఒక్కొక్క దేశం సుమారుగా 80 దేశాలు ప్రపంచంలో ఇస్లామయమైపోయాయి, సుమారుగా 120 దేశాలు క్రైస్తవమైపోయాయి. కానీ మన దేశం మీద ఒకటి కాదు రెండు కాదు షకులు, హురులు, బర్బరులు, డచ్ వాళ్ళు, పోర్చుగీస్ వాళ్ళు, షేకులు, పఠాళ్ళు, మొఘలులు, మహమ్మదీయులు, ఆంగ్లేయులు ఒకరి తర్వాత ఒకరు ఈ దేశం మీద దండయాత్రలు చేసిన తర్వాత కూడా మిగిలినటువంటి ఒకే ఒక దేశం అది భారతదేశము. ప్రపంచంలో దేశం ఈ రోజున కరీంనగర్ గడ్డ, ఇది శాతవాహనులు ఏలినటువంటి గడ్డ. ఈ దేశం మీద, ఈ ప్రాంతం మీద ఆక్రమణకు వచ్చిన శకుల్ని తరిమేసినటువంటి గడ్డ. ఇదే ప్రాంతంలో నిప్పుల్లో తోసేసిన, పర్వతం నుంచి కింద పడేసిన, బిషప్ పాలు తాగించిన, మళ్ళీ బతికి బయటకట్టినటువంటి ప్రహ్లాదుని తన యొక్క ఒడిలో కూర్చోబెట్టుకున్నటువంటి నరసింహస్వామి వెలిసినటువంటి ధర్మపురి గడ్డ. ఈ దేశంలో రాజులు, రాజచోళులు పుట్టి ఈ యొక్క దేశంలో దక్షిణ కాశీగా పిలువబడేటువంటి వేముల వారి రాజరాజేశ్వర స్వామి గెలిచినటువంటి గడ్డ. కరీంనగర్ గడ్డ మీద తన 4 కొడుకులు హతమైనప్పుడు తన కరీంనగర్ గడ్డ మీద ఈ రోజున గురుద్వార పేరుతో ఏ గురు గోవింద్ సింగ్ గురునానకు ఆ విధంగా ఆరాధిస్తున్నారో, ఆ విధంగా తన యొక్క పుత్రుల్ని ఆ విధంగా హతం చేసి ధర్మరక్షణ కోసం కంకణం కట్టుకున్నటువంటి గురు గోవింద్ సింగ్ యొక్క ఆ విధంగా ఆరాధించేటువంటి గురుద్వారం ఉన్నటువంటి గడ్డ కరీంనగర్ గడ్డ. ఈ గడ్డకు చరిత్ర ఉంది, ఈ గడ్డకు విశేషత ఉంది, విశిష్టత ఉంది. ఒకటి హిందూ అనేటువంటి పదం ఉందే, హిందూ అంటే పదము పొందుగాను కాదు, హిందూ అంటే త్యాగం, హిందూ అంటే కఠోరం, హిందూ అంటే కారం చేదు, హిందూ అంటే ఈ దేశంలో తేజస్సు. హిందూ అంటే ప్రపంచంలో ఎవరు ఎన్ని పిలిచినా ఈ హిందుత్వం కోసం నిలబడేటువంటి వేలాది మంది. నేను ఒక సంవత్సరాల యొక్క కాలం చెప్తాను, 1857 నుంచి 1947 కేవలం 90 సంవత్సరాల కాలంలో 350,000 మంది హిందుత్వం కోసం, భారతదేశం కోసం ఉరికంబాల మీదకి బలిపీఠాలు ఎక్కినటువంటి మహాపురుషులు పుట్టినటువంటి గడ్డ భారతదేశం. ఇటు హిందుత్వం అంటే మతము కాదు సో, మీకు ప్రపంచంలో ఇస్లాం అన్నా క్రైస్తవం అన్నా చెప్పొచ్చు, వాళ్ళ యొక్క గుర్తులు అంటే చెప్పొచ్చు, వాళ్ళ యొక్క వారాలు చూసి, వాళ్ళ యొక్క ప్రార్థనలు చూసి చెప్పొచ్చు. కానీ హిందుత్వం అంటే ఈ దేశంలో ఉండేటువంటి నరనరాల్లో, ఈ దేశంలో ఉండేటువంటి విభిన్న పంథాల్లో ఉండేటువంటి మనుషులున్నప్పటికీ హిందుత్వం అంటే కేవలం మతం కాదు, సంకుచితం కాదు, సీమితం కాదు, కంజూస్ కాదు ఈ దేశంలో హిందుత్వం. హిందుత్వం అంటే విశాలం. అలాంటి హిందుత్వం కోసం, హిందుత్వం యొక్క బలిదానమైనటువంటి దేశం ఏదన్నా ప్రపంచంలో ఉంటే అది నా భారతదేశం మిత్రులారా. అంటే హిందూ అంటే సిగ్గుపడాల్సిన అవసరం లేదు, హిందూ అంటే పతనం చెందాల్సిన అవసరం లేదు, హిందూ అంటే గర్వించాలి. ఆ విధంగా గర్వించేటువంటి పద్ధతిలో ఈ దేశంలో చాలామంది త్యాగాలు చేసినటువంటి భూమిగా మనకు కనిపిస్తుంది. ఢిల్లీలో ఉండేటువంటి జామా మసీద్ యొక్క ఎవరైతే ఉన్నారో బుఖారీ, ఆయన అరబ్ దేశాలకు వెళ్ళాడు, విదేశాలకు వెళ్ళాడు. ఆ విదేశాల్లో ఉండే అరబ్ ముస్లింలు అడిగారు, నువ్వు హిందూవా అని అడిగారు. నేను హిందువుని కాదు, నేను ముస్లిం అని అన్నారు. వాళ్ళు ఒప్పుకోలేదు, నువ్వు ముస్లిం అంటే నేను ఒప్పుకోను, నువ్వు హిందుస్థాన్ నుంచి వచ్చావు కాబట్టి నువ్వు హిందూవే అన్నారు. మీరు ఆలోచించుకోండి, ప్రపంచంలో ఒకే ఒక దేశం భారతదేశం, అది హిందుస్థాన్ అని పిలుస్తారు. హిందుస్థాన్లో పుట్టిన ప్రతివాడు హిందువే. ఈ దేశం మీరు ముస్లింలు, 99% ముస్లింలు ఉంటారు ఆ దేశంలో. ఒక రోజున పాకిస్తాన్ అధ్యక్షుడు జియావుల్ హక్ ఆ యొక్క ఇండోనేషియా దేశానికి వచ్చాడు, మిలిటరీ పెరేడ్ లో పాల్గొన్నాడు. మిలిటరీ పెరేడ్ లో పాల్గొంటుంటే మీకు ఆశ్చర్యం అనిపిస్తుంది, హనుమంతుని విగ్రహం ఉంది ఆ పెరేడ్ లో. ఏమండి 99% ముస్లింలు ఉన్న దేశంలో హనుమంతుని విగ్రహం? ఇండోనేషియా అధ్యక్షుడు, ఇండోనేషియా ప్రధానమంత్రి యొక్క గోడల పైన ఆ యొక్క ఆఫీస్ రూమ్ లో రాముని బొమ్మ కనిపించింది. అప్పుడు జియావులకు అడిగాడు, నేను ముస్లింని, నువ్వు ముస్లింవి, నువ్వెందుకు రాముని పూజిస్తున్నావు, నువ్వెందుకు హనుమంతుని పూజిస్తున్నావు?
అప్పుడు చెప్పాడు ఆ యొక్క అమెరికా ఆ యొక్క ఇండోనేషియా అధ్యక్షుడు చెప్పాడు, మేము గతంలో హిందువులం, ఆ తర్వాత మతం మారాం, మేము అంతకుముందు గుళ్ళకు వెళ్ళే వాళ్ళం, ఈ రోజున మేము మసీదులకు వెళ్తున్నాం. జావులకి చెప్పారు మేము మతం మారాము, ఏమంటే మేము మతం మారాము, మేము మతం మార్చుకున్నాము, కానీ రాముణ్ణి మార్చుకోలేదు, ఆంజనేయుని మార్చుకోలేదు. ఏమిటి ప్రపంచాలు, ప్రపంచంలో ఒకప్పుడు అంటే మనం చూసి చాలా హీనంగా చూసేటువంటి వాళ్ళు, మీకు ఆశ్చర్యం అనిపిస్తుంది. ఇవాళ గత 4-5 సంవత్సరాలుగా ప్రపంచంలో మన దేశం కోసం షేక్ హ్యాండ్ ఇవ్వడానికి వరుసలో నిలబడ్డాయి అమెరికాను చుమలుకొని 83 దేశాలు ప్రపంచంలో. కేవలం హిందుత్వం కారణంగా విదేశాల నుంచి వస్తే ఎక్కడికి తీసుకెళ్తారు? గాంధీ సమాధికి తీసుకెళ్తారు, నెహ్రూ సమాధికి తీసుకెళ్తారు, తాజ్మహల్ సమాధుల దగ్గర తీసుకెళ్తారు. కానీ ఈ దేశపు ప్రధాని సమాధుల దగ్గరికి కాదు సుమా, నిరంతరం ప్రవహించే గంగానది దగ్గర తీసుకెళ్తారు. ఈ దేశం, ఈ దేశం అంటే సమాధులు కాదు, ఈ దేశం అంటే సావులు చవాలు కాదు సుమా, ఈ దేశం అంటే నిత్యం ప్రవహిస్తున్నటువంటి గంగానదిని చూపించగలిగేటువంటి ఒక తాహతు శక్తి కలిగినటువంటి దేశం ఏదైనా ప్రపంచంలో ఉంటుంది భారతదేశం, హిందూ దేశం. మిత్రులారా, హిందువుగా గర్వించడం అంటే, హిందువుగా గర్వించడం అంటే కేవలం నా వరకు మాత్రమే పరిమితం కాదు సుమా, ఇది ప్రపంచంలో ఏ శక్తి, ఏమంటే ప్రపంచంలో ఏ కన్ను, ప్రపంచంలో ఉండే ఏ శరీరం, ప్రపంచంలో ఉండే ఏ శత్రువు కూడా మన పైకి రాగలేటువంటి ఒక అపూర్వమైన శక్తిని ప్రదర్శించేటువంటి హిందూ దేశం ఈ దేశం. రాబోయే శతాబ్దం, ఏమంటే రాబోయే శతాబ్దం ఎవరిది? రాబోయే శతాబ్దం హిందువులది రాబోయేటువంటి శతాబ్దం. ప్రపంచంలో 190 దేశాలున్నాయి, 100 హిందువులు ఉన్నారు ప్రపంచంలో. కానీ ఎక్కడ కూడా హిందువులు, ఎక్కడ కూడా హిందువులు ప్రార్థనాలయాల పేరుతో భూములు ఆక్రమించలే, మైనారిటీల పేరుతో ప్రభుత్వాన్ని కూల్చలే, రాజకీయాలను బెదిరించలే. ప్రపంచంలో ఉండే హిందువులందరూ ఆ దేశం యొక్క రాజకీయ, ఆర్థిక, సామాజికంగా అదనంగా అందరూ బలోపేతం చేస్తూ వచ్చారు. అలాంటి ప్రపంచంలో హిందువులందరినీ కలిపితే సుమారుగా ప్రపంచమంతా సుమారుగా 90 కోట్ల మంది కలిగినట్టు. ఈ భారతదేశంలో పుట్టినప్పుడు ఏమంటే మీరు బ్రాహ్మణా, మీరు ముదిరాజులా, మీరు రెడ్డా, ఆ విధంగా భారతదేశంలో ఉండేటువంటి ప్రజలు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో మిమ్మల్నంతా ఏం చేశారు తెలుసా? మీకు బర్రెలు ఇచ్చారు, గొర్రెలు ఇచ్చారు, మీరు మమ్మల్ని కులాల పేరుతో విడిచేశారు సమాజంలో. ఎప్పుడైతే కులాల వారికి విడిపోయిన తర్వాత హిందుత్వం ఏముంటుంది? వాటి హిందుత్వం వాడికి బొందుగాలుగా కనిపించింది. మాది కులం వేరు కావచ్చును, మా యొక్క పంట మన సంప్రదాయం వేరు కావచ్చును, మా ఇంట్లో ఉండే కులాచారాలు వేరు కావచ్చును, మేము కులాలకు అతీతంగా మేము హిందువులమని గర్జించేటువంటి స్థితికి తీయగలిగినటువంటి ప్రాంతము కరీంనగర్ గడ్డ అయితే ఆ గడ్డకి ప్రాధాన్యత కలిగించింది సంజయ్. ఏమండి 1 కోటి రూపాయలు కుమ్మరించిన, ఏమండి 1 కోటి రూపాయలు కుమ్మరించిన, మద్యం తాగించిన, ప్రలోభాలు పెట్టిన, కులం పేరుతో ఆక్రమించిన, లేకుంటే ఇంకే రకంగా చేసిన, భయపెట్టిన, ఎవరిని గెలిపించుకున్నారు మీరంతా? ఎవరిని గెలిపించుకున్నారు మీరంతా? 1 కోటి రూపాయల ఆస్తులు నాయాల వంటికి ఏదైనా రకరకాల పద్ధతుల బిల్డింగ్లు కట్టాడా? మీ యొక్క అభిమానము, మీ యొక్క సేవ, మీ యొక్క ఆదరణతో ఇవాళ ఒకే ఒక వ్యక్తి ఒక పార్లమెంట్ మెంబర్గా మిమ్మల్ని కనిపిస్తున్నారంటే హిందుత్వం ఆధారంగా కనిపిస్తుంది. హిందుత్వము, హిందుత్వము ఇస్లాముకు వ్యతిరేకం కాదు, క్రైస్తవులకు వ్యతిరేకం కాదు. ఎవరికి వ్యతిరేకం, ఎవరికి వ్యతిరేకం? ఈ దేశంలో ఉండి ఈ గాలి పీల్చి అన్నము తిని పాకిస్తాన్ జిందాబాద్ అనేటువంటి వాళ్ళకి ఈ దేశం హిందుత్వం వ్యతిరేకిస్తుంది. ఈ దేశం హిందువులు ఎవరి ఎవరికి వ్యతిరేకం? ఈ దేశంలో పుట్టి మన పార్లమెంట్ మీద బాంబు వేసినటువంటి అబ్దుల్ కురు, బొంబాయిలో తాజ్మహల్ హోటల్ పైన ఆ విధంగా తుపాకులు పేల్చినటువంటి యాకూబ్ బెవన్, ఇలాంటి వాళ్ళకి జిందాబాదులు పలికేటువంటి వాళ్ళందరి దేశద్రోహులకి ఆ విధంగా వ్యతిరేకించి వ్యతిరేకించగలిగేటువంటి ఎదిరించగలిగేటువంటి హిందువులు. జై బజరంగ బలి. అమెరికాను అధ్యక్షుడిగా పరిపాలించినటువంటి, ఏమంటే అధ్యక్షుడిగా పరిపాలించినటువంటి ఒబామా, ఒబామా మెడలో లాకెట్ కనిపిస్తుంది. ఆ లాకెట్లు ఎవరు నాకు తెలిసిన? సూపర్ మ్యాన్ లేడండి, స్పైడర్ మ్యాన్ లేడండి, హనుమాన్ ఉన్నాడు. ఆ యొక్క మీరు అర్థం చేసుకోండి, సూపర్ సుపీరియర్ టెక్నాలజీ కలిగినటువంటి ఒక దేశము, ఒబామా పరిపాలించిన దేశంలో ఉండే ఒబామా ఎవరిని పూజిస్తున్నాడు? హనుమంతుని పూజిస్తున్నాడు. మనమంతా హనుమంతులు లాంటి వాళ్ళం. మన మీద జరిగిన ఆక్రమణలు ఇంకెవరికి జరగలే, మనకు వచ్చిన కష్టాలు ఇంకెవరికి రాలే, మన తల్లుల యొక్క అత్యాచారాలు, మన చెల్లెలను చీర విడిపించి ఆడించేటువంటి బతుక మాటలు ఇంకెవరికి సంభవించలే. మనకి ఎన్ని కష్టాలు, ఎన్ని రకాలైన ఇబ్బందులు వచ్చాయి, మమ్మల్ని దుమ్ములో ధూళిలో పడేశారు హిందువుల్ని. అలాంటి దుమ్ములో ధూళిలో పడేసినటువంటి హిందువుల్ని నిద్రలేపినటువంటి దేశం నా హిందూ దేశం. ఈ రోజున హిందువులు నిద్రలేచారు, హిందువులు నిద్రలేస్తే హనుమంతుడు ఎందుకండి?
హనుమంతుడు ఎందుకో తెలుసురా, రాత్రిపూట ఉదయం 3 గంటలకి అప్పటికే తెల్లారక ముందు జై బజరంగ బలి అని చెప్పేసి పాకిస్తాన్ లో తీవ్రవాద స్థావరాలు ధ్వంసం చేసినటువంటి దేశం భారతదేశం. అనుక్షణం ప్రతిక్షణం ప్రతిక్షణం హనుమంతుడు నాకు నాకేం కాదు, నాకు ఆ విధంగా నేను గౌరవం లేదు, నేను చాలా స్వాభిమానిని కాదని ఆ విధంగా కుమిలిపోతున్నటువంటి ప్రతి వ్యక్తిలో స్వాభిమానం నింపినటువంటి వ్యక్తి హనుమంతుడు. అలాంటి హనుమంతుడు పరిజ్ఞాని, దేశ సేవకుడు, రాష్ట్ర సేవకుడు, రామదాసుడు. అలాంటి హనుమంతుని యొక్క ఆదర్శంతో ఇవాళ కేవలం కరీంనగర్ కాదు సుమా, ఇవాళ కరీంనగర్ గడ్డ మీద మీరు ప్రజ్వలించిన అగ్ని ఇక్కడే ఉండదు, తెలంగాణని మొత్తం పక్కుపక్కు అనిపిస్తుంది. ఇప్పటిదాకా 300 సంవత్సరాల క్రితం 300 సంవత్సరాల క్రితం ఈ దేశంలో ఒవైసీ లాంటి వ్యక్తి, అతని తండ్రి, అతని తాత, వీళ్ళందరూ అసబ్జాహి వంశం వాళ్ళు, మన యొక్క తెలంగాణ ప్రాంతాన్ని బానిసలుగా చూసి ఈ దేశంలో హిందువులు చాలా నీచాతి నీతంగా చూసినటువంటి దౌర్జన్య రాక్షసకారులు వాళ్ళందరికీ తిరువరకాలు పలపడానికి నిలబడుతున్నటువంటి కదులుతున్నటువంటి అగ్నిగా, గాలిగా, నీరిగా, భూమిగా, ఆకాశం సాక్షిగా ముందుకెళ్తున్నటువంటి మన యాత్ర హిందూ ఏకతా యాత్ర. ఈ హిందూ ఏకతా యాత్రని ఎవరు ఆపలేరు. ఈ యాత్ర ఈ రోజు వరకే పరిమితం కాదు. గుండెలో ఏ విధంగా హనుమంతుడి గుండెలో రాముడు ఉండేనో ఇవాళ ప్రతి గుండెలో హిందుత్వం ఉంది. గుండెలో రాబోయేటువంటి హిందూ శతాబ్దం ఉంది. గుండెలో కులాన్ని మరిచి నా యొక్క సమాజాన్ని కలపగలిగేటువంటి అత్యద్భుతమైన శక్తి ఉంది. ఆ శక్తి కోసం ఉద్యమిద్దాం, హిందువులుగా ముందుకెళ్తాం, హిందువులుగా జీవిద్దాం, హిందువులుగా మరణిద్దాం. మళ్ళీ పుడితే హిందువులుగా మాతాకి జై శ్రీరామ్, జై శ్రీరామ్, బలో బజరంగ బలికి, బజరంగ బలికి. యాత్ర స్టార్ట్ అయిందమ్మా, అంత శివాజీ వారసులో కదా, ఔరంగజేబ్ వారసులో లేరు కదా.